జనవరి నెలలో నమోదైనటువంటి వివరాలు దర్శనం 20,78,000 మంది దర్శనం చేసుకున్నారు హుండి కనకలు 123,07,00,000 లడ్డూలు 1,07,00,000 భక్తులకు అందించాం అన్నప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య 37,38,000 తమిళనాడు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 7,51,000 పరకామణి కొత్త పరకామణి ఫిబ్రవరి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది హుండిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చి కొత్త పరకామణి ప్రాంగణానికి తరలించడం జరుగుతుంది హుండిని అక్కడే సీల్ తీసేసి తర్వాత పరకామణి కార్యక్రమం అంతా కూడా కొత్త పరకామణి భవనంలోనే ఎల్లుండి 9 గంటల నుంచి జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా 9 గంటలకు ఆలయం ముందుకు వస్తే హుండి తీసుకుపోయినటువంటి విధానాన్ని తీసుకోవచ్చు ఎప్పుడు మార్నింగ్ బెల్ అప్పుడు కదా మార్నింగ్ బెల్ అప్పుడు తీసుకుంటాం బేసిక్ గా మార్నింగ్ ఎప్పుడైతే బెల్ ఉంటుందో అప్పుడు పిలిగ్రిమ్స్ ఉండరు కాబట్టి క్యూ లైన్స్ లో అప్పుడు హుండిలను తరలిస్తాం తరలించి కొత్త పరకామణిలో లెక్కింపు జరుగుతుంది అది ఫిబ్రవరి 15th గాని 20th గాని మిషన్స్ వస్తున్నాయి కాయిన్స్ సెగ్రిగేషన్ మిషన్ ఒకటి అంటే మనం ఇంకా మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉండదు కాయిన్స్ 13 రకాల కాయిన్స్ వస్తాయి మనకు ఆ 13 రకాల కాయిన్స్ ను మెషిన్ లో వేసేస్తే ఆ మెషినే ఈ కాయిన్స్ ను డినామినేషన్ వైస్ ఆటోమేటిక్ గా సెగ్రిగేషన్ చేసి చేస్తుంది మనకు ఇచ్చేసిన తర్వాత ఆ కాయిన్స్ ను మరలా ఇంకొక మెషిన్ లో వేస్తే కౌంటింగ్ అండ్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు 1 రూపాయ కాయిన్ కాయిన్స్ కొంత మోతాదులో వచ్చాయి అనుకోండి ఈ క్వాంటిటీ ఆ క్వాంటిటీని రెండో మెషిన్ లో వేసినప్పుడు ఆ రెండో మెషిన్ 100 కాయిన్స్ కు ఒక ప్యాకెట్ అన్నమాట అది కౌంటింగ్ ప్యాకింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కాయిన్స్ సెగ్రిగేషన్ కాయిన్స్ ప్యాకింగ్ తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ కాయిన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి జర్మన్ మేడ్ టెక్నాలజీతో వస్తున్నాయి మేబీ అనదర్ 15-20 డేస్ లో ఇన్స్టాలేషన్ ఉంటుంది ఇంకా కాయిన్స్ కూడా ఇక్కడ అయిపోతాయి ఇంకా అవసరం ఉండదు తిరుపతికి తరలించేటువంటి అవసరం ఉండదు బ్యాంక్స్ కి ఇక్కడే ఇచ్చేస్తాం ఒకటేమో దాదాపు 2 కోట్లు అది టీటీడీ తీసుకున్న పేమెంట్ ఇంకొకటేమో 2.5 కోట్లు ఎంత అది డోనార్ ఇస్తున్నాడు అదే పరకామణి డోనార్ ఉండే 23 కోట్లు ఇచ్చాడు కదా ఈ మిషన్ కూడా దాంట్లో భాగం